వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఇబ్బందులపై బొప్పరాజు సంచలన నిర్ణయం ఇక వివరాలు చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్క ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ఇప్పటికే విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లు అయితే రాలేదని ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియోలో రెండు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది అయితే విశ్రాంత ఉద్యోగులకు అందని పెన్షన్లు అయితే విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి రావడం విచారకరమని ఏపీ ఉపాధ్యాయ సమాయిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంజుల అలాగే భానుమూర్తి పేర్కొన్నారు ఇక చాలామందికి ఏడో తేదీ వచ్చినా కూడా పెన్షన్లు అయితే పడకపోవడంతో ఆందోళన అయితే చెందుతున్నారన్నారు ఇక ఈ రోజుకి కొంతమందికి అయితే పెన్షన్లు పడినట్లుగా సమాచారం అయితే అందుతుంది ఇక సాయంత్రం నాటికి చాలా వరకు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఎంతవరకు కూడా కాలేని వాళ్ళు కింద కోమెంట్ సెక్షన్లో జిల్లావారిగా తెలియజేయండి ఇక ఉద్యోగుల మూడో దశ ఉద్యమం ఉద్యోగులు ఉపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి వేల కోట్ల బకాయిలు చెల్లించకపోయి చెల్లించిపోయినప్పటికీ కూడా నాలుగేళ్లుగా ఓర్పు సహనంతో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని చెప్పి బొప్పరాజు తెలియజేస్తున్నారు కానీ ఉద్యోగ ఉద్యోగుల్ని మాత్రం విస్మరించడం ఎంతవరకు కూడా సమంజసం అని కూడా ఈ యొక్క సందర్భంగా ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు అయితే ప్రశ్నించారు అయితే ఈ నెల తొమ్మిదవ తేదీన ఉద్యోగుల మూడో దశ ఉద్యమం చేపడతామని తెలిపారన్నమాట ఆ రోజు శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ప్రాంతీయ సదస్సులో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇక ఈరోజు నిర్వహించనున్న స్పందన కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలైతే అందజేస్తాం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలి అయితే రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు అన్ని రకాల బకాయిలు చెల్లించేలా చూసుకున్నారు రాష్ట్రంలో పనిచేసే వారికి ఎందుకు చెల్లించడం లేదని బొప్పరాజు ప్రశ్నించారనమాట కాబట్టి రేపటి రోజున మిగతా వివరాలు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ